నిర్మి మౌనిక ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది ప్రతిపక్షాలను అణచివేసేందుకే జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చారని దాన్ని రద్దు చేయాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు ప్లకార్డ్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు ఈ క్రమంలో వారు స్పీకర్ వెళ్ళలోకి దూసుకుపోయారు పోడియం వద్ద ఇప్పుడు కొత్తగా రెడ్ లైన్ గీసారు ఈ గీతను దాటితే ఆటోమేటిక్ గా సస్పెండ్ అయినట్టేనని ఇంతకు ముందు స్పీకర్ హెచ్చరించారు రెడ్ లైన్ దాటిన టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మిరెని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు వెల్లోకి రావడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు అనంతరం పది మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు తమను సభ నుంచి సస్పెండ్ చేయడంపై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి అనురాధకు ఓటు వేయడం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది మరోవైపు ఈ అంశంపై మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు ఇప్పటికీ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు చంద్రబాబును రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టాలని అన్నారు టీడీపీకి ఓటు వేసిన వైసీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమిటో రాబోయే రోజుల్లో అందరూ చూస్తారని చెప్పారు క్రాస్ ఓటింగ్ చేసిందెవరో తమకు తెలుసని వాళ్ళు డబ్బుకు అమ్ముడు పోయారని ఆరోపించారు జగన్ గారు తన సొంత జెండా అజెండా తన చరిష్మాతో గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా నేను గతంలో కూడా చెప్పాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు నలుగురిని దాంట్లో మంత్రులు చేసినప్పుడు ఒకటే మాట అన్నాం వీళ్ళందరినీ జగన్ గారు ఎమ్మెల్యేలు చేశారు జగన్ గారు బీఫామ్ ఇవ్వకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పాం అదే మొన్న ఎన్నికల్లో జరిగింది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసిన వెన్నుపోటు రాజకీయాలు ఈ రోజుటికి ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టండి అని ప్రజలకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు ప్రజలకి మంచి చేశారనే అంత మెజారిటీతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పార్టీని ఎమ్మెల్యేని కొనుగోలు చేసి లాక్కున్నాడు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే తన ఎమ్మెల్యేలను వాళ్ళకి అమ్మి అప్పుడు నీతిమాల రాజకీయాలు చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొని దాంట్లో సిగ్గు లేకుండా నలుగురిని మంత్రులు చేశాడు ఏమైంది పరిస్థితి ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎంపీ రాహుల్ గాంధీకి కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే దీనిపై ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ట్విట్టర్ వేదికగా స్పందించారు రాహుల్ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని పరోక్షంగా విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల పద్దెనిమిదిలో తనను సూర్పణక్కతో పోల్చారని ఈ వ్యాఖ్యలపై తాను పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నానని ట్వీట్ చేశారు ఉగ్రవాదులు తమ సొంతలుగా భావించే పాకిస్తాన్ నుంచి ప్రజాస్వామ్యంపై పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం ప్రపంచానికి లేదని ఇండియా స్పష్టం చేసింది ఆ దేశంలో జరిగే ఎన్నికల్లో ఉగ్రవాదులు కూడా పోటీ చేస్తారని ప్రచారంలో పాల్గొంటారని ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్హెచ్ఆర్సి ఆరోపించింది అలాంటి దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని మన దేశ ప్రతినిధి డాక్టర్ పిఆర్ తులసీదాస్ విమర్శించారు కౌన్సిల్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన యాభై రెండవ సెషన్ జనరల్ డిబేట్లో ఆయన మాట్లాడారు భారతదేశంలో మతపరంగా అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నాలు మానుకుని తమ దేశంలోని మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు నోటీసులు తనకు అందలేదని మీడియాలో వచ్చిన సమాచారం మేరకే స్పందిస్తున్నామని చెప్పారు సిట్ అధికారుల ఎదుట ఈ రోజు తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు సిట్ పై తనకు నమ్మకం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు తన దగ్గరున్న సమాచారాన్ని సిట్కు ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు నమ్మకం ఉన్న దర్యాప్తు సంస్థలకే తన దగ్గరున్న వివరాలను అందిస్తానని తెలిపారు టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు నేను హాజరు కావాలని సిట్ కోరినట్లు మీడియా ద్వారానే తెలిసింది అయితే పార్లమెంట్ సభ్యునిగా నేను సభకు హాజరు కావాల్సి ఉంది నేను ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు భావిస్తే మరో తేదీ చెప్పాలి అని లేఖలో కోరారు రష్యా అధ్యక్షుడు పుతిన్కు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయగా దీనిపై పుతిన్ ముఖ్య అనుచరుడు ద్విమిత్రి మెద్వదేవ్ సీరియస్గా స్పందించారు పుతిన్ను అరెస్ట్ చేయడం అంటే అది రష్యాపై యుద్ధాన్ని ప్రకటించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు అధ్యక్షుడు పుతిన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే ఏ దేశం అని కూడా చూడకుండా రష్యా బాంబు దాడి చేయగలదని హెచ్చరించారు పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఉక్రెయిన్ నుంచి వందలాది పిల్లలను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఐసిసి వ్యాఖ్యానించింది దీంతో కఠిన హెచ్చరికలు ఈ మేరకు వీడియో సందేశాన్ని టెలిగ్రామ్ లో పోస్ట్ చేసినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని తమకు ఆయుధాల సరఫరాను వేగవంతం చేయాలని యూరప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కోరారు ఇంతటి